వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటుక పెట్టలేదండి, ఈ ఒక ఇటుక తీసి అక్కడ పెట్టాల. ఏం డెవలప్మెంట్ ఇది? ఇది ఆ డెవలప్మెంట్ అని చంద్రబాబు నాయుడు అండ్ పార్టీ గగ్గోలు పెడుతూ ఉన్నారు. దెర్ ఇస్ నో డెవలప్మెంట్, సంక్షేమం అని చెప్పి డబ్బులన్నీ అవజేశాడు. ఈయన అక్కడ ఏదో డబ్బులు పెట్టినట్టు 100 రూపాయలు పెట్టి దిగిపోయావు, క్యాష్ బాక్స్లో 100 రూపాయలు పెట్టి దిగిపోయాడు చంద్రబాబు నాయుడు ఆ రోజున. నువ్వు ఎట్ట పరిపాలిస్తావు, నేను చూస్తా అన్నాడు రెండు రోజు. మరి 4.5 సంవత్సరాలు నడిచింది కదా, ఒకరోజు అటు ఇటుగా జీతాలు ఇచ్చారు కదా, అందరికీ పెన్షన్లు ఇస్తున్నారు కదా, డెవలప్మెంట్ జరుగుతుంది కదా, డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది అని అంటున్నారు. మనకి 21,000 విలేజెస్ పైగా ఉన్నాయి మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో అన్ని పంచాయతీలు. అన్ని పంచాయతీల్లో కూడా రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి, గ్రామ సచివాలయం వచ్చినాయి, కొత్త బిల్డింగ్లు, విలేజ్ క్లినిక్లు వచ్చినాయి, పశు వైద్యశాలలు డెవలప్ చేసి పెట్టారు. నాడు నేడు పేరున్న పాఠశాలలు ఎంత అభివృద్ధి చెందినాయో గ్రామాల్లో ఉండే ప్రతి వాళ్ళు కూడా చూశారు. అంతేకాదు పిల్లలకి యూనిఫామ్ ఇచ్చాడు బూట్లతో సహా, కార్పొరేట్ స్కూల్స్ మాదిరిగా పాఠ్య పుస్తకాలు ఇచ్చారు, ట్యాబ్స్ ఇచ్చారు, అఫ్కోర్స్ 8వ తరగతి తర్వాత వాళ్ళకి. మరి ఇవన్నీ డెవలప్మెంట్ కదా. 21,000 బిల్డింగ్లు డబుల్, 42,000 పైచేగా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారు. పెద్ద పెద్ద పంచాయతీలు అయితే 2 కట్టారు, 3,000 దాటిన జనాభా దాటిన వాటికి 2 కట్టారు. కాబట్టి కనీసం 21,000. ఇది అభివృద్ధి కదా, ఇటుకలు పెట్టకుండానే నడిచింది అక్కడ. ఇది ఏమైనా సరే మాట అంటాం ఈజీ, ఇటుక పెట్టలేదు. ప్రతి గ్రామంలో ప్రతి ఓటరు తన కళ్ళెదురుగుండా చూస్తున్నారు ఈ డెవలప్మెంట్ని. ఇది కాకుండా ఇంకా అమ్మఒడి అని చెప్పి డబ్బులు ఇచ్చారు, అదే వేరే సంగతి, ఆ సంక్షేమానికని కాదు. ఇదంతా అభివృద్ధిలో భాగమే. పిల్లలు చదువుకుంటే దేశం అభివృద్ధి చెందుద్ది, పిల్లలు చదువుకోకపోతే దేశం అభివృద్ధి చెందదు, మన ఫ్యామిలీ అభివృద్ధి చెందదు, అది అందరికీ తెలిసిందే. కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగమే. పాలనను ప్రజల గ్రామానికి తీసుకొచ్చాడు. పెన్షన్ ఇంటింటికి వచ్చి ప్రొద్దునే ఇస్తున్నారు 1వ తారీఖు కల్లా. ఇది కళ్ళకు కనపడుతుంది కదా, గ్రామంలో ప్రజలందరూ చూస్తున్నారు కదా, రేషన్ కూడా ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారు కదా. దాని మూలంగా కొన్ని ఉద్యోగాలు వచ్చినాయి కదా, ఇళ్ళకెళ్ళి ఇస్తారా, వచ్చి తీసుకోలేరా, అంత బద్ధకమా, వండి పెడతారా రేపు అనే కామెంట్లు చేస్తున్నారు, అది వేరే సంగతి. దానికోసం వెహికల్స్ వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా గ్రామ సచివాలయంలో వాలంటీర్ రూపంలో ఉద్యోగాలు ఏంటి అది వేరు. ఇండైరెక్ట్గా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి కదా, 104, 108 కొత్తగా పెట్టారు కదా, ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ తీసుకొచ్చారు కదా, 104, 108 పెడితే వాటికి డ్రైవర్లు, మెయింటెనెన్సు ఇవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో ఎక్విప్మెంట్ అంతా పెట్టారు కదా, అత్యవసరంగా ఏం అవసరమో. ఇంత డెవలప్మెంట్ కనపడుతూ ఉంటే, అది కాకుండా పేదవాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు, ఇల్లు కట్టిస్తున్నారు, ఇది డెవలప్మెంట్ కదా. డెవలప్మెంట్ ఏంటి ఏంటి, ఎవరు తెలియకుండా సిండికేట్ శాండ్ సిండికేట్ ఇసుకు దోచుకోవటం డెవలప్మెంటా? రిషికొండ అంటారు, మొత్తం కలిపి 9 ఎకరాలు లేదా 9 ఎకరాలు 2 ఎకరాలు మాత్రమే ఇప్పుడు డెవలప్మెంట్ చేసి కడుతున్నారు బ్లాక్లు. అసలు మొత్తం 33 ఎకరాలు సర్వనాశనం చేసి బూడి చేసి పెట్టారు కదా అక్కడ అమరావతిలో. పర్యావరణానికి దానికంటే ఎక్కువ హాని ఎక్కడుంది? 2 ఎకరాల్లో బిల్డింగ్లు కట్టారు, అంతకుముందే బిల్డింగ్లు కట్టారు ఎన్టీ రామారావు హయాంలో కూడా రిషికొండ మీద. ఇప్పుడు కింద కొంచెం చదువు చేసి పైన మొక్కలు పెంచుతూ కింద ప్రభుత్వం బిల్డింగ్లు కట్టింది. ఒకటే గొడవ,
కాబట్టి అభివృద్ధి చేసుకున్నా, సంక్షేమం చేసుకున్నా, డెవలప్మెంట్ చేసినా ఏదైనా కానీ వైఎస్ఆర్ వైసీపీ ప్రభుత్వంలో ఖచ్చితంగా 2019 ఏదైతే ప్రజలు నిర్ణయించారో అంతకంటే ఎక్కువగా ఓట్లు పడటానికి ఆస్కారం ఉంది ఇప్పుడు ఈ డెవలప్మెంట్ వలన, సంక్షేమం వలన. కాబట్టి మీరెంత గొంతు చించుకున్నా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా, సైకో సైకో అని తిట్టినా, నేను కనుక వస్తే నేను జైల్లో పెడతాను, నీ మీద కేసులు పెడతాను అంటే ప్రజల వరకే రుచించదు. ఇని అన్న మీకు వచ్చే ఓట్లు ఎన్నో వేల మీద లెక్క పెట్టుకోవాలి ఒక్కొక్క నియోజకవర్గంలో ఈసారి. సరే, మెయిన్ ఎయిమ్ డబ్బులు సంపాదన కాబట్టి అదేదన్నా చూసుకోండి. ఈలోపు ప్రభుత్వం పెట్టే కేసులు ఏ విధంగా బయటపడాలో కూడా చూసుకోండి. నమస్కారం.